హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. గెలుపు ఏకపక్షం కాదు, జగన్ చంద్రబాబు అలర్ట్. ఏపీలో అధికారం దక్కేది ఎవరికి? ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కానీ స్పష్టత రాలేదు. సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ పైన భిన్నమైన అంచనాలను వెల్లడించాయి. టీడీపీ కూటమికి అనుకూలంగా కొన్ని, వైసీపీకి అనుకూలంగా మరికొన్ని సంస్థలు తమ లెక్కలు ప్రకటించాయి. ఇదే సమయంలో మరిన్ని కీలక అంశాలను ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టాయి. కౌంటింగ్ వేళ ఈ హెచ్చరికలు జగన్ చంద్రబాబుకు డేంజర్ బెల్స్గా మారాయి. తుది ఫలితం పైన ఉత్కంఠ పెంచుతున్నాయి. ఏపీలో ఫలితం ఏకపక్షం కాదని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఏ ఒక్కరూ ప్రచారం చేసుకుంటున్నట్లుగా గెలిచే పరిస్థితి లేదని క్లారిటీ వచ్చింది. కౌంటింగ్లోనూ అనూహ్య ఫలితాలు వస్తాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్ గెలుస్తాయని అంచనాలను ప్రకటించిన సంస్థల లెక్కల్లోనూ 120 గరిష్ట సీట్ల సంఖ్యగా ఉంది. తాను అమలు చేసిన సంక్షేమం, సామాజిక సమీకరణాలు పక్కాగా వర్కౌట్ అవుతాయని జగన్ పూర్తి ధీమాగా కనిపించారు. కానీ ఫలితాలలో మాత్రం ఆ స్థాయిలో మద్దతు కనిపించలేదు. అదేవిధంగా జగన్ కేబినెట్లోని మంత్రులు పలువురు ఓటమి బాట పడుతున్నారు. జగన్ దాదాపు 80 మంది అభ్యర్థులను మార్చారు. సామాజిక లెక్కలకే ప్రాధాన్యత ఇచ్చారు. మేనిఫెస్టోలోనూ పెద్దగా మార్పులు చేయలేదు. కానీ జగన్ లెక్కలు అర్బన్ ప్రాంతంలో దెబ్బతిన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ నమ్మకం పెట్టుకున్న సామాజిక లెక్కలు పూర్తి స్థాయిలో ఓటుగా మారలేదనే విషయం అర్థమవుతోంది. తాను అభ్యర్థుల కంటే వారి సామాజిక నేపథ్యానికే ఇచ్చిన ప్రాధాన్యత గెలుపునకు పూర్తి స్థాయిలో సహకరించినట్లు కనిపించడం లేదు. మహిళలు, పథకాల లబ్ధిదారులు మాత్రం జగన్కు మద్దతుగా నిలిచినట్లు సర్వే సంస్థలు చెబుతున్నాయి. కొన్ని వర్గాలను జగన్ దూరం చేసుకోవడం వలన ఆశించిన లక్ష్యం నెరవేరడం సాధ్యపడడం లేదనేది మరో విశ్లేషణ. ఇక చంద్రబాబు టీం పూర్తిగా జగన్ వ్యతిరేకతపైనే ఆధారపడ్డారు. మేనిఫెస్టోతో ప్రజలను ఒప్పించే ప్రయత్నం జరగలేదు. డెవలప్మెంట్, రాజధాని అంశంలో మాత్రం చంద్రబాబుకు అనుకూలత కనిపించినట్లు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో జగన్ను ఆశించిన స్థాయిలో చంద్రబాబు నిలవరించలేకపోయినట్లు కనిపిస్తోంది. అదేవిధంగా 6 జిల్లాలలో ఏకపక్షంగా సీట్లను సాధిస్తామనే నమ్మకాన్ని జగన్ గండికొట్టారు. తొలి నుంచి టీడీపీకి మద్దతుగా నిలిచిన కొన్ని వర్గాలను జగన్ తన వైపు తిప్పుకోగలిగారు. అయితే ఈ అంశాలన్నీ ఎన్నికలలో ప్రభావం చూపినట్లు నిర్ధారణ అవుతున్నా తుది ఫలితం తరువాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో తుది ఫలితం పైన మరింత ఆసక్తి పెరుగుతోంది.